పెండ్ల కుమారుడు పెండ్ల కుమార్తె లేచి నిలబడవలసిందిగా లేచి నిలబడి ఒక అడుగు ముందు వేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మరి అధ్యక్షుల వారికి మండల నాయకులకు సిఎస్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనందరిని ఆశ్రయించును గాక. ఆమెన్. వివాహ ప్రమాణము. వివాహము మా సొంత మేలును. జాగ్రత్తగా వినాలి. పెండ్ల కుమారుడు పెండ్ల కుమార్తె వివాహము మా సొంత మేలును. సంతోష నిమిత్తమే మేము కోరలేదు, కానీ వివాహ సంబంధం వల్ల మేమిరువురు దేవుని ముందుకంటే ఎక్కువగా సంతోషపరిచి ఆయన సేవ చేసి రక్షణ సైన్యములో మేము చేయి పనిని ముందుకంటే ఎక్కువ పట్టుదలతోనూ జయముతోనూ పోరాడి చేయదమని భయభక్తితో తెలియచేయుచున్నాము. ఆఖరి ప్రమాణం చదువుతాను, దయచేసి గమనించండి. పెండ్లు కుమారుడు పెండ్ల కుమార్తె జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. మా ఇద్దరిలో ఏదైనా ఎవరైనాను జబ్బు వలనైనను మరణం వలనైనను లేక మరే కారణం చేతనైనను సమర్థముకు వీరునిగా ఉండకుండా ఆగిపోయినడలా మిగతా ఇండి వారైనా మాలో ఒకరు ఈ ప్రమాణములన్నింటినీ నెరవేర్చదమని వాకిచ్చుచున్నాము. అలాగే వాకిచ్చున్నాము. థ్యాంక్ యూ. డివిజనల్ సెక్రటరీ గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రత్యేకంగా ఈ మ్యారేజ్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఈ వివాహము నిమిత్తము నన్ను ఇక్కడికి పంపించడానికి పర్మిషన్ ఇచ్చిన టెక్నికల్ కమాండర్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ సమయంలో మన మధ్య సాల్వేషన్ ఆర్మీలో అనేక సంవత్సరములు గొప్ప సేవ చేసి చీఫ్ సెక్రటరీగా న్యూఢిల్లీలో ఘనమైన పరిచయం చేసి విశ్రాంతిలో ఉన్న లెఫ్టినెంట్ కర్నల్ మాతంగి డాక్టర్ మాతంగి డానియల్ రాజ్ గారు వివాహం చేయడానికి వారు ఏర్పాటు చేయబడినారు. కనుక నౌ ఐ రిక్వెస్ట్ కర్నల్ డాక్టర్ డానియల్ రాజ్ గారు కైండ్లీ ప్రొసీడ్ మ్యారేజ్ ప్రొసీడింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బైబిల్లో ఒక మాట ఉంది, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. దిస్ ఈజ్ ద డే దట్ ది లార్డ్ హ్యాస్ మేడ్, వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. ప్రియతమ మండల నాయకులు, వివాహాన్ని గురించి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి దేవుని సృష్టి కార్యక్రమాన్ని గురించి చక్కని సందేశాన్ని వారు తెలియచేశారు. వివాహం చేయటానికి ముందు ఈ సమయంలో కొన్ని హెచ్చరికలు చాలా క్లుప్తంగా. ఇరువురు యవనస్తులు మన మధ్యలో కూర్చున్నారు, రవితేజు, అదేవిధంగా వర్షిణి మధురిమ. యు లుక్ సో బ్యూటిఫుల్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ. ఐ వాంట్ టు నాట్ ఓన్లీ కంగ్రాచులేట్ యూ, but I want to congratulate your parents also. And because God has given us this opportunity, this is the day that the Lord has made, we will rejoice and be glad in it. Iruvaru yavanasuluga vaduvaruluga mana madhyalo kurchunnatuvanti veeri nimittamu devuni stutinchi ganaparchataniki devudu manaki ichinatuvanti ee tarunani batti devuniki vandanalu teliyachestunnanu. Ee samayamlo varshini talidandrulanu, అదేవిధంగా రవితేజు తల్లిగారు మన మధ్యలో ఉన్నారు, చంద్రకళ గారు. వారి నాన్నగారు మనతో లేకపోయినప్పటికీ భౌతికంగా ఈ సమయంలో ఈ యొక్క వేడుకను, వారి కుమారుని యొక్క వివాహాన్ని సోమేశ్వరరావు గారు తిలకిస్తున్నారని చూస్తున్నారని నేను తలస్తూ ఉన్నాను. బైబిల్లో ఉన్నటువంటి మరి యొక్క మాటను తెలియచేస్తాను, అది యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు. ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెంటింట్లు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమయ్యో మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లింట్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి అని దేవుడు బబులోను దేశములో
చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేలుతో చెప్తున్నటువంటి మాటలు. ఈ సమయంలో పెట్ట వినోద్ గారిని, వారి ప్రియ సతీమణి గారిని, కృపావతి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. పెళ్ళె బ్రదర్స్, పెట్ట బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అదేవిధంగా మత్తా వారిని గురించి కూడా ఈ సమయంలో ప్రత్యేకంగా అభినందనలు తెలియచేయాలి. ఈయన గారికి, రవితేజు గారికి పెండ్లి కుమారుడికి ఒక సోదరుడు ఉన్నాడు, గిరి, అండ్ హీఈస్ ఆల్సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్కింగ్ ఎట్ విశాఖపట్నం. అండ్ దిస్ ఈవినింగ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు నో అబౌట్ దెమ్. ఐ వాంట్ టు వెల్కమ్ అండ్ కంగ్రాచులేట్ ఆల్ ద పీపుల్ దోస్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ కల్కటా, కర్గపూర్, మెడినీపూర్ డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్, అండ్ ఆల్సో ద రెవరెండ్ డాక్టర్ అలెగ్జాండర్ గారు అండ్ ఆల్ ద రిలేటివ్స్ దోస్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ విశాఖపట్నం. సో దోస్ టూ యంగ్ పీపుల్ ఆర్ యునైటెడ్ టుగెదర్ హియర్ ఫర్ ద మ్యాట్రిమోనీ. ఇట్స్ ఎ సాక్రెడ్ ఈవెంట్. దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించిన తరువాత మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, లోబరుచుకొనండి, భూమిని నిండించండి అని ఐదు ఆశీర్వాదాలతో దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు యొక్క వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దెర్ ఈస్ ఎ సేయింగ్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. వివాహాలు దైవ నిర్ణయాలు, దేవుని ఏర్పాట్లు. వీరు వారి వారి తల్లి గర్భాల్లో రూపింపక ముందే వీరిద్దరు కూడా పరిశుద్ధ వివాహ వ్యవస్థలో దచపరచాలి అనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన. దాన్ని నెరవేర్చడానికి యాజకులుగా మేము, తల్లిదండ్రులుగా వారు, బంధువులుగా, సంఘంగా, అభిషేకించబడిన వారిగా, స్నేహితులుగా, బంధువులుగా, మిత్రులుగా ఇక్కడందరూ కూడా విచ్చేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా కానాను వివాహానికి పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన శిష్యులు కానాను వివాహానికి పిలువబడ్డారు. ఈరోజు ప్రత్యేకంగా పెట్ట వినోద్ గారు, కృపావతి గారు, వారి బంధువులు మనల్ని ఆహ్వానించారు. మరి మనతో పాటు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఈ సమయంలో ఆహ్వానించి ఉంటారని నేను తలస్తూ ఉన్నాను. పౌలు గారు అయితే అంటాడు కదా, వివాహము అన్ని విషయములలో కూడా ఘనమైనదిగా ఎంచాలని చెప్పేసి. యాజ్ యు ఆర్ గోయింగ్ టు యునైటెడ్ టుగెదర్ ఇన్ హోలీ మ్యాట్రిమోనీ, బోత్ రవితేజు, ఐఎమ్ నాట్ సేయింగ్ రాజు, రవితేజ్ తేజ, ఐఎమ్ సేయింగ్ రవితేజు, ఎమ్ ఐ రైట్, రవితేజు అండ్ వర్షిణి అండ్ మధురిమ, యాజ్ యు ఆర్ గోయింగ్ టు యునైటెడ్ టుగెదర్ ఇన్ హోలీ మ్యాట్రిమోనీ, జస్ట్ ఐ వాంట్ టు సే త్రీ వర్డ్స్ టు యూ. వన్ ఈజ్ ఫౌండేషన్, పునాది. రెండవది ఫండమెంటల్, అంటే ప్రాథమికమైన. మూడవది ఫ్రూట్. ఈ మూడు మాటలు మీరు దయతో గమనించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. వన్ ఈజ్ ఫౌండేషన్, అంటే పునాది. వివాహము బలంగా, స్థిరంగా, దృఢంగా ఉండాలంటే అది గట్టి పునాది మీద నిర్మాణము చేయబడాలి. యేసుక్రీస్తు అనేటువంటి బండ మీద మీ యొక్క కుటుంబ జీవితాన్ని, మీ యొక్క వివాహ వ్యవస్థను నిర్మాణం చేసుకున్నట్లయితే అది బలంగాను, స్థిరంగాను, ఘనంగాను ఉంటుందని నేను తలస్తూ ఉన్నాను. ఎక్కడో బిల్డింగ్ కడిచేస్తున్నారు, అక్కడ ఫ్లోర్లో ఉన్నటువంటి స్లాబ్ కూలిపోతుంది. ఎందుకంటే అక్కడ నాణ్యమైనటువంటి సరుకు లేదు, పునాది గట్టిగా లేదు. ఎక్కడో ఫ్లైఓవర్ ఉంది, కార్లు వెళ్ళిపోతున్నాయి, అక్కడ కూలిపోతుంది. ఎందుకంటే పునాది గట్టిగా లేదు. ఏ వివాహ వ్యవస్థ మీ వ్యవస్థలో సిల్వర్ జూబిలీ చేసుకోవాలన్నా, గోల్డెన్ జూబిలీ చేసుకోవాలన్నా, డైమండ్ జూబిలీ చేసుకోవాలనుకున్నా, ప్లాటినం జూబిలీ చేసుకోవాలన్నా, అంతవరకే ఆశ మనకు లేదు. కానీ కనీసం సిల్వర్ అండ్ గోల్డెన్ జూబిలీ, ఇఫ్ యూ వాంట్ టు సెలబ్రేట్ టుగెదర్ అండ్ యువర్ మ్యారేజ్ షుడ్ బి బిల్ట్ ఆన్ ది స్ట్రాంగ్ ఫౌండేషన్. యేసు క్రీస్తు అనేటువంటి బండ మీద మీ యొక్క వివాహాన్ని నిర్మాణము చేసుకున్నట్లయితే అది బలంగాను, స్థిరంగాను ఉంటుంది. యేసయ్య చెప్పాడు కదా, ఒకవేళ మీరు నా మాటలు విని వాటిని జాగ్రత్తగా పాటించినట్లయితే, లూకా సువార్త 6:47, మీరు వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి, సైక్లోన్స్ వస్తాయి, తుఫానులు వస్తాయి, బట్ యూ విల్ నెవర్ బి షేకెన్. మీరేమాత్రం కూడా కదిల్చబడరు, స్థిరంగా ఉంటారు, బలంగా ఉంటారు. అలాంటి యేసు క్రీస్తు అనేటువంటి బండ మీద మీ వివాహాన్ని నిర్మాణం చేసుకోవాలని మీకు నేను ఇస్తున్నటువంటి సలహా. రెండవది ఫండమెంటల్.
ఫండమెంటల్ అంటే ప్రాథమికమైన లేకపోతే మౌలికమైన ప్రాథమిక హక్కులు మనకున్నాయి, రాజ్యాంగం మనకిచ్చింది ఫండమెంటల్ రైట్స్. ఇన్ మ్యారేజ్ దెర్ ఆర్ ఫోర్ ఫండమెంటల్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ లవ్, అయ్యగారు చెప్పారు ప్రేమ. ఈ ప్రేమ యవనస్తుల మధ్య ఆకర్షితమైనటువంటి ప్రేమ కాదు, ఈ ప్రేమ దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమ ఉప్పొంగదు, సహిస్తుంది, దీర్ఘకాలం ఉంటుంది. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయంలో మనం చదువుతాం. రెండవది లాయల్టీ. ద సెకండ్ ఫండమెంటల్ ఈజ్ లాయల్టీ, విధేయత. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, భార్యలారా మీ భర్తలకు విధేయత చూపించండి. ఆయనేమో ప్రేమించమంటున్నాడు, దిస్ ఈజ్ ద కమాండ్. యేసు క్రీస్తు ప్రభువారు సంఘానికి ఏ విధంగా శిరస్సుగా ఉన్నాడో పురుషుడు తన భార్యకు శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి పురుషుడు శిరస్సుగా ఉన్నాడంటే యేసుక్రీస్తు తన సంఘం కోసం అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడి తన శరీర మరణ పునరుద్ధానముల ద్వారా ఇచ్చినటువంటి రక్షణను బట్టి సంఘం ఈనాడు మనగలుగుతుంది. కాబట్టి మీరు కూడా ఇవన్నీ కూడా సహించినట్లయితే నీ భార్యకు యజమానిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. లాయల్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మ్యారేజ్ లైఫ్. సో వర్షిణి, అండ్ యూ మస్ట్ బీ లాయల్ టు యువర్ హస్బెండ్. ఒబే ఆర్ సబ్మిట్, దట్ ఈస్ వాట్ ద బైబుల్ సేస్. బైబుల్లో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే విధేయత కలిగి ఉండాలి. ఎందుకు దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయినటువంటి సహకారాన్ని తనకి ప్రకటముకలో ఒక ఎముకను తీసుకుని చేశారంటే, తలలో ఎముకైతే ఒకవేళ భార్య నెత్తి మీద ఎక్కి కూర్చుంటుందేమోనని, ఒకవేళ అరికాలులో ఉన్నటువంటి ఎముకను తీసి చేస్తే ఒకవేళ పురుషుడు భార్యను అణగదొక్కుతాడనే ఉద్దేశంతో హృదయానికి సమీపంలో ఉన్నటువంటి ప్రకటముకను తీసి సృజించిన కారణం చొప్పున దేర్ నాట్ టూ పర్సన్స్. పురుషుడు తన తల్లిని తన భార్యను విడిచి తన భార్యను హత్తుకొనను, ఇది వివాహంలో ఉన్నటువంటి మర్మము. ఫండమెంటల్ నెంబర్ 3, దట్ ఈస్ రెస్పెక్ట్, గౌరవము. ఒకరినొకరు మీరు గౌరవించుకోవాలి. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి, చదవగలను. దైవదాసులు మనకు మధ్యలో ఉన్నారు, మరి శర్మ గారు ఉన్నారు, వర్మ గారు ఉన్నారు, ఆ తర్వాత సుదర్శన గారు ఉన్నారు, మరి దైవజనులు రెవరెండ్ అలెగ్జాండర్ గారు ఉన్నారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే, బట్ ఒక్క మాట మాత్రం చదివి వినిపిస్తాను. మరి ముఖ్యంగా నీ కొరకు ఉన్నటువంటి మాట ఎక్కడ ఉందంటే పేతురు వ్రాసిన పత్రికల్లో, అటువలనే పురుషులారా. పేతురు, మొదటి పేతురు 3వ అధ్యాయము 7వ వచనములో ఉన్నటువంటి మాట, రవితేజు నీకోసమే. పురుషులు, ఇది ఫ్లోరల్ టెన్స్ కాదు. రవితేజు, అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు ఉన్నాయని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. వే వీకర్ వెసల్, బలహీనమైనటువంటి ఘటం. పాత్రలు ఉంటే పింగాణి పాత్రలు చాలా కేర్ఫుల్గా తీసుకెళ్తాం, గాజు పాత్రలు ప్రయాణం చేస్తుంటే అట్టల్లో చాలా కుక్కి అవన్నీ కూడా చేసి జాగ్రత్తగా చేస్తాం. వెన్ వైఫ్ ఈజ్ ఎ వీకర్ వెసల్, బలహీనమైనటువంటి ఘటం కాబట్టి యూ మస్ట్ హ్యాండిల్ విత్ కేర్ఫుల్, చాలా శ్రద్ధ వహించి తనకి కష్టం ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. కాబట్టి రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ నెంబర్ 4, ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస్యత. ఒకరి ఎడల ఒకరికి నమ్మకము, విశ్వాసము చాలా ప్రాముఖ్యము. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మములు నెరవేర్చవలెను. కాబట్టి 4 ఫండమెంటల్స్ మీ వివాహంలో ఉంటే అది బలంగాను స్థిరంగాను ఉంటుందని తలస్తున్నాను. 3rd వన్ ఈజ్ ఫ్రూట్. ఎప్పుడైతే మీరు యేసు క్రీస్తు అనేటువంటి బండ మీద మీ యొక్క గృహ వివాహ వ్యవస్థను నిర్మాణం చేసుకుంటారో, ఎప్పుడైతే ఈ 4 ఫండమెంటల్స్, 1 ప్రేమ, 2 లాయల్టీ, 3 రెస్పెక్టు, 4 ఫెయిత్ఫుల్నెస్ ఉంటాయో, అప్పుడు కొన్ని ఫలాలను మనం చూస్తాం.
యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చి మీ గృహంలో నివసిస్తాడు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఉంటారు, ఆ తర్వాత యేసుక్రీస్తు నామం ఘనపరచబడుతుంది. ఇతరులకి అనేక మందికి మీరు ఆదర్శంగా ఉంటారు. రాబోయే తరాల వారికి మీరు ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీ బిడ్డలకు మీరు మార్గదర్శకంగా ఉండటానికి ఈ విషయాలు మూడు మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ తెలియజేస్తున్నాను. దయచేసి మీరిద్దరు కూడా లేచి నిలవబడవలసిందిగా మనవి చేస్తున్నాను. రక్షణ సైన్య ధ్వజము అభిషేకిస్తున్నటువంటి నా మీద పెడతం జరిగింది. ఈ సైన్య ధ్వజము 130 దేశాల్లో ఎగరవేయబడుచున్నది. దీనిలో మూడు గుర్తులున్నాయి. ఎరుపు యేసు రక్తానికి సాదృశ్యంగాను, పసుపు పరిశుద్ధాత్మకి సాదృశ్యంగాను, నీలం నిర్మలత్వానికి సాదృశ్యంగా ఉన్నది. అంతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామములో ఆయన చేత అభిషేకించబడినటువంటి నేను ఈ వివాహ కార్యక్రమాన్ని జరిపించబోతున్నాను. దయచేసి మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. నా ప్రియమైన సహోదరులారా, పై ఉదహరించిన షరతుల ప్రకారము అంటే 7 ప్రమాణాలు చేయటం జరిగింది. మీరు వివాహము చేసుకునగోరి మీరిరువురును వివాహ స్థితి యందు ప్రవేశించుటకు న్యాయమైన ఎట్టి ఆటంకములు లేని ఎడల అందరి హృదయములను పరిశోధించి తెలుసుకొను దేవుని ఎదుట ఒక అడుగు ముందుకు వచ్చి నిల్చుండుడి. రవితేజు, వర్షిణి, మధురిమ, ఇది మీ కొరకే. వివాహం చేయమని నన్ను కోరితే మీ సమ్మతిని తెలియచేసి ఒక అడుగు ముందుకు వచ్చి చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మీరిరువురు కూడా రా, ఒక అడుగు ముందుకు రావా. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎదురెదురుగా ఉండండి, ఎదురెదురుగా ఉండండి. ఇప్పుడు మీ చేతులు నేను పట్టిస్తలేదు, ఇప్పుడు అక్కర్లేదనుకోండి. తర్వాత ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఓకే, చెప్పిన తర్వాత దీనికి రెస్పాన్స్ మీరు తెలియచేయాలి. ఓకే, మత్త రవితేజు అను నేను, పెట్ట వర్షిణి మధుర్యమ అను నీతో. నువ్వే చెప్పు, నువ్వే చెప్పాలి నా తర్వాత. పెట్ట వర్షిణి మధుర్యమ, పెట్ట వర్షిణి మధురిమ అను నీతో, అని నీతో వివాహ స్థితి యందు, వివాహ స్థితి యందు ప్రవేశించుటకు, ప్రవేశించుటకు న్యాయమైన, న్యాయమైన ఆటంకములు, ఆటంకములు ఏమియును, ఏమియును ఎరుగనని, ఎరుగనని భయభక్తితో, భయభక్తితో తెలియచేయుచున్నాను, తెలియజేయుచున్నాను. యు హావ్ డన్ వెరీ వెల్, బాగా చెప్పావు. పెట్ట వర్షిణి మధురిమ అనే నేను, పెట్ట వర్షిణి మధురిమాను నేను. దట్ ఈస్ సాల్వేషన్ ఆర్మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయి చూసావా ఎంతగా ధైర్యంగా చెప్పిందో, ఈసారి చెప్తావా, ట్రై. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్ యూ. మత్త రవితేజు అను నీతో, మత్త రవితేజు అని నీతో వివాహ స్థితి యందు, వివాహ స్థితి యందు ప్రవేశించుటకు, ప్రవేశించుటకు న్యాయమైన, న్యాయమైన ఆటంకములు, ఆటంకములు ఏమియును, ఏమియును ఎరుగనని, ఎరుగనని భయభక్తితో, భయభక్తితో తెలియచేయుచున్నాను, తెలియచేయుచున్నాను. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యు, యు డన్ వెరీ వెల్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాటలు చెప్తున్నాను వినయ్య, చెప్పిన తర్వాత అలాగే వాకిచ్చుచున్నానని చెప్పాలి. విను, ఈ చెప్పొద్దు. రవితేజు, నీవు దేవుని యొక్క నిర్ణయ ప్రకారము పరిశుద్ధ వివాహ స్థితి యందు ఏకీభవించి జీవించ ఈ స్త్రీని అనగా వర్షిణి మధురిమను నీకు న్యాయమైన పెండ్లి భార్యగా చేర్చుకుని సౌఖ్యమందును అసౌఖ్యమందును ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి కాపాడి రక్షణ సైన్యమునకు ఈమె వల్లనైనంత మట్టుకు ఏదైనా చేయుటకో ఇచ్చుటకో కోరగా ఆటంకపరచక లోకములో ఉండువారి ఆత్మరక్షణకు ఆమె సంపూర్ణ సమర్పణను ప్రోత్సహించుచు నిన్ను నీవు పూర్ణముగా సమర్పించుకుని మీరిరువును జీవించు కాల పర్యంతము ఇతరుల ముఖము చూడక ఈమెకే భర్తగా ఉందునని వాక్కిచ్చుచున్నావా? అలాగే వాక్కిచ్చుచున్నాను.
అలాగే వాకించుచున్నాను. ఏడు మాకు వినపడతలా. అలాగే వాకించుచున్నాను. అలాగే వాకించుచున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంగ్లీష్లో చెప్పమంటావా హిందీలో చెప్పమంటావా? బాగానే చెప్పేవాళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయికి వర్షిణి మధురిమ, నీవు దేవుని యొక్క నిర్ణయ ప్రకారము పరిశుద్ధ వివాహ స్థితి యందు ఏకీభవించి జీవించ ఈ మనుషుని అనగా రవితేజుని నీకు న్యాయమైన పెండ్లి భర్తగా చేర్చుకొని సౌఖ్యమందును అసౌఖ్యమందును ఈయనకు లోబడి సేవించి ప్రేమించి ఘనపరచి కాపాడి రక్షణ సైన్యమునకు ఈయన తన వల్లనైనంత మట్టుకు ఏదైనా చేయుటకో ఇచ్చుటకో కోరగా ఆటంకపరచక లోకములో ఉండు వారి ఆత్మరక్షణకు ఆయన సంపూర్ణ సమర్పణను ప్రోత్సహించుచు నిన్ను నీవు పూర్ణముగా సమర్పించుకుని మీరిరువురును జీవించు కాల పర్యంతము ఇతరుల ముఖము చూడక ఈయనకే భార్యగా ఉందునని వాకిచ్చుచున్నావా? అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇద్దరు చాలా బాగా చెప్పారు. ఓకే, నౌ ఐ ఇన్వైట్ వినోద్ గారు, కృపావతి గారు, మీరిద్దరు కూడా రావాలి. అదేవిధంగా రవితేజు తరపున వాళ్ళ అమ్మగారు ఉన్నారు, చంద్రకళ గారు. వారు తమ్ముడు గిరి గారు కూడా ఉన్నారు. మరి వాళ్ళ చిన్నాన్న కానీ మేనమామలు కానీ వారు ఎక్కడున్నా దయచేసి స్టేజ్ మీదకి రావాలి. వారు ఒకరి చేతిని ఒకరి చేతిలో పెట్టాల్సింది కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దయచూసి మీరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. రవి తేజు తరపున ప్లీజ్ కమ్. వర్షిణి మేనమామ గారు ఉన్నా కానీ రావచ్చు. మేనమామ గారు, మేనత్త గారు, వారు మెట్టులు పెట్టాలి. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. పేరు సుధాకర్ గారు రావాలి. రవితేజు, బాబాయ్ గారు, సుధాకర్ గారు, వారి పిన్ని గారిని ఆహ్వానిస్తున్నాను. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. అబ్బాయి మీకేమవుతారు? అబ్బాయి అవుతాడండి. అబ్బాయి అంటే కుమారుడు అవుతాడు. అమ్మాయి తెలుసా మీకు? తెలుసా అండి. ఎంతకాలం నుంచి తెలుసు? ఈ రోజే తెలిసిందండి. ఈ రోజేనా? ఊరే చాలా అదృష్టవంతుడే నువ్వు. నీ అంత అదృష్టవంతుడు ఇంకెవరు లేరయ్యా. ఈ రోజే తెలుసుకుని స్టేజ్ మీదకి వచ్చావంటే ఇట్స్ వండర్ఫుల్. ఏమ్మా మీ పేరేంటి? నా పేరు షారూన్ అండి. షారూన్. అబ్బాయి మీకేమవుతాడు? కుమారుడు అవుతాడు. అవునండి. మరి వర్షిణిని చూసారా? చూసానండి. ఎంతకాలం చూసారు? 2 ఇయర్స్ నుంచి తెలుసండి. వెరీ గుడ్. మరి వర్షిణిని మీకు కోడలుగా చేసుకోవటం మీకు ఇష్టమేనా? సంతోషమేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరిద్దరు కలిసి సుధాకర్ గారు, షారూన్ గారు, వారి పిన్ని, అదేవిధంగా బాబాయ్ గారు వచ్చారు రవి తేజ తరపున. మీరిద్దరు కూడా కలిసి కుడి చేతిని పట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఉండండి, వెయిట్ చేయండి. వినోద్ గారు రండి సార్. కృపావతి గారు ప్లీజ్ కమ్. మీరు చూస్తానికి యవనస్తులుగా ఉన్నారు. మీరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా ఉన్నారేంటయ్యా? చంద్రకళ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ తమ్ముడు రవితేజ్ గారు, తమ్ముడు గిరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరే చాలా యవనస్తులుగా ఉన్నారు. మీ కుమార్తెకు మీరు వివాహం చేస్తున్నారు. వినోద్ కంగ్రాచులేషన్స్, చాలా సంతోషం. రవితేజ్ ఎప్పటి నుంచి చూశారు, ఎప్పటి నుంచి పరిచయం మీకు? 1.5 ఇయర్స్ నుంచి. రవితేజ్ని మీకు అల్లుడిగా చేసుకోవటం మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? మీ కుమార్తెను ఆయనకి భార్యగా ఇవ్వటం మీకు ఇష్టమేనా? అంగీకారమేనా? వెరీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు మీ అమ్మాయి కుడి చేతిని తీసుకోండి. అమ్మ ఫ్లవర్స్ ఇక్కడ పెట్టు. మీరు కుడి చేతిని తీసుకోండి. ఎక్కడ రామ్మా? మీరు కూడా. రవితేజ్ గారు తల్లిగారు, నేను వారితో మాట్లాడటం జరిగింది. వారి తమ్ముడు గిరి ఉన్నారు. వారు దయచేసి మీ చేతిని, మీ అబ్బాయి చేతిని పట్టుకుని, మీరు కూడా వినోద్, కళావతి, మీ అమ్మాయిని చేతిని పట్టుకుని
ఇరువురు కూడా వారి చేతులు కలపవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇరువురు తల్లిదండ్రులు కలపండి, వారి సమ్మతిని తెలియచేసి ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా అనేటువంటి మాటలు మనం వింటున్నాం. యవనస్తులైనటువంటి బిడ్డలు రవితేజుని, సుధాకర్ గారు, షారోన్ గారు, వినోద్ గారు, కళావతి గారు, చంద్రకళ గారు, గిరి గారు, ఈ సమయంలో వారి చేతులు ఒకరి చేతులు ఒకరికి పట్టించి వారి సమ్మతిని తెలియచేశారు. వర్షిణిని కోడలుగా చేసుకోవటం మాకు ఇష్టమే, రవితేజుని మాకు అల్లుడిగా చేసుకోవటం మాకు ఇష్టమే అని వారి అంగీకారాన్ని, సమ్మతిని తెలియచేసినందుకు నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. ఇక అట్లనే పట్టుకుని ఉంటారా? నువ్వే చేయి పట్టుకోవాలి, మరి చేయి పట్టుకో. వెరీ గుడ్, మైక్ తీసుకోవాలి. చిన్నగా మాట్లాడతాను, నువ్వు పెద్దగా మాట్లాడండి, సరేనా? దయచేసి అయ్యా, కొద్ది నిమిషాలు. ఇక్కడ పెండ్లి కుమారుడు రవితేజు ప్రమాణం చేస్తున్నాడు, కొద్ది నిమిషాలు. రవితేజు అనే నేను, రవితేజు అనే నేను, వర్షిణి మధురిమ అను నిన్ను, వర్షిణి మధురిమ అను నిన్ను, మధురిమ అనే నిన్ను, ఈ దినము మొదలు, ఏ దినము మొదలు, నాకు నాకు న్యాయమైన న్యాయమైన పెండ్లి భార్యగాను, పెండ్లి భార్యగాను, ఈ రక్షణ యుద్ధమందు, ఈ రక్షణ యుద్ధమందు, నా నిత్య సహవాసిగాను, నా నిత్య సహవాసి అందు అంగీకరించి, అంగీకరించి, దేవుని యొక్క, దేవుని యొక్క పరిశుద్ధ, పరిశుద్ధ నిర్ణయ ప్రకారము, నిర్ణయ ప్రకారము, మేలునందును, నేనున్నందును, కీడునందును, కీడునందును, పేదరికమందును, పేదరికమందును, భాగ్యమందును, 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 సంతోషమందును, సంతోషమందును, దుఃఖమందును, దుఃఖమందును, సౌఖ్యమందును, సౌఖ్యమందును, అసౌఖ్యమందును, అసౌఖ్యమందును, అసౌఖ్యమందును. ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్. యు మమతా బెనర్జీ గారి దగ్గరికి మిమ్మల్ని పంపించాలి. బాగానే మాట్లాడుతున్నావు తెలుగు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ అప్రిషియేట్ యూ. ఓకే, సౌఖ్యమందును, సౌఖ్యమందును, అసౌఖ్యమందును, అసౌఖ్యమందును, మరణము, మరణము, మనలను, మనలను, వేరుపరచు వరకు నిన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి, ఆదరించుదునని యేసుక్రీస్తు యొక్క నిజమైన భటుని వలే గౌరవముగా తెలియచేసినందులకు యావన్మందియు సాక్షులై ఉండగోరుచున్నాను. ఎవరితో చెప్పా ఈ మాటలు? అందరితో. ఎవరితో చెప్పాయా? నువ్వేం కింద చూసి చెప్తున్నావు? ఎవరితో చెప్పా మాటలు? వర్షిణితోనా? కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చేయి పెట్టండి. ఈసారి నువ్వు తీసుకోమ్మా, కుడి చేత్తో తీసుకుని చెప్పాలి ఈ మాటలే. చేయి పట్టుకో, ఎందుకంటే ఏం పట్టించను, మేము పట్టించడం అయిపోయింది కదా, మేము పట్టించేసాం కదమ్మా, మీరే పట్టుకోవాలి, మీరే చెప్పాలి. చాలా గట్టిగా, దగ్గరగా, బలంగా చెప్పాలి, సరేనా? వర్షిణి మధురిమ అనే నేను, వర్షిణి మధురిమ అనే నేను, రవితేజు అను నిన్ను, రవితేజు అని నిన్ను, ఈ దినము మొదలు నాకు న్యాయమైన పెండ్లి భర్తగాను ఈ రక్షణ యుద్ధమందు నా నిత్య సహవాసిగాను అంగీకరించి దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయ ప్రకారము మేలునందును కీడునందును
నందును కీడు నందును పేదరికమందును పేదరికమందును భాగ్యమందును భాగ్యమందును సంతోషమందును సంతోషమందును దుఃఖమందును దుఃఖమందును సౌఖ్యమందును సౌఖ్యమందును అసౌఖ్యమందును అసౌఖ్యమందును మరణము మరణము మనలను మనలను వేరు పరచు వరకు నిన్ను ప్రేమించి ఆదరించుదునని ఆదరించుదునని యేసుక్రీస్తు నిజమైన నిజమైన భటురాలు వలే గౌరవముగా గౌరవముగా తెలియజేసినందులకు తెలియజేసినందుకు ఈ స్థలమందున్న ఏ స్థలమందున్న యావన్మందియు యావద్మందియు సాక్షులై సాక్షులై ఉండగోరుచున్నాను ఉండగోరుచున్నాను. మీరెదురు ప్రాక్టీస్ చేశారా అంతకు ముందు? చక్కగా నవ్వుకుంటూ ఒకరికొకరికి ఏమి హాయిగా చెప్పుకున్నారయ్యా. ఐ అప్రిషియేట్ యూ, కంగ్రాచులేట్ యూ. చేయలు వదిలిపెట్టండి. మరి మన దేశ సాంప్రదాయ ప్రకారంగా కూర్చోండి. ఒక రెండు నిమిషాలు కూర్చోండి. మరి మంగళసూత్ర ధారణ కార్యక్రమం ఉంటుంది. మంగళసూత్రం తీసుకొచ్చారా? వినోద్ గారు తీసుకొచ్చారా? తీసుకురండి. ఈ సమయంలో డీడీడబ్ల్యూ అమ్మగారు ఉన్నారు. వారు దయచేసి వచ్చి మెర్సీ కుమారి గారు, మేజరమ్మ గారు మంగళసూత్రం కోసం ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ తలవంచినట్లయితే మంగళసూత్రం కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలవంచండి. నూతనంగా వివాహం చేయబడుచున్న వధువరులు ఆశీర్వదింపబడిలాగున మీ అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వసృష్టికర్త, సర్వోన్నతుడా, సర్వంతరామి, నీ పరిశుద్ధ పాదము కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధ పాదాల యొద్దకు వస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా ఈ సమయంలో తండ్రి వివాహము చేయబడుతున్న నూతన వధువరుల కొరకు ప్రార్థిస్తున్నాం. రవితేజు, వర్షిణి, మధురిమ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా బిడ్డల ఇరువుని వివాహ స్థితిలో మీరు ప్రవేశింపచేశారు. అందును బట్టి నీకు వందనాలయ్యా. ఈ వివాహానికి జరిగిన గుర్తుగా ప్రభా పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెల మెడలో ప్రభా ఈ మంగళసూత్రమును కట్టబోచుండగా తండ్రి నీ పరిశుద్ధాత్మ సహవాసమును బిడ్డలకు దాయిచ్చేమని అడుగుతున్నాను. పరిశుద్ధతను ప్రేమతోను ప్రభా ఈ మంగళసూత్ర ధారణ జరుగుచుండగా ప్రభా ఆ పెండ్లి కుమారుడను, పెండ్లి కుమార్తెను మీరు ఆశీర్వదించండి. వివాహము చేయించిన సేవకులను మీరు దీవించమని ఈ వివాహము ప్రభా బిడ్డల ఇరువురికి, ఇరు కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండే కృపను మీరు దయచేయమని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామంలో ప్రభా ఈ మంగళసూత్రమును మీరు ఆశీర్వదించి మీ ఆత్మాభిషేకమును బిడ్డలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామలతో ప్రార్థనడేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంగళసూత్రం కోసం ప్రార్థించిన అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. రవితేజు, వర్షిణి, మీరిద్దరు లేచి నిలవబడండి. బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే ముప్పేట తాడు త్వరగా తెగిపోదు కదా. అంటే ఈయన గారు ఒక పేట అయితే ఒక తాడులో, నువ్వు ఒక పేట అయితే యేసు క్రీస్తు అనేటువంటి మూడవ తాడు వచ్చినట్లయితే అది బలంగా గట్టిగా ఉంటుందని చెప్పేసి తెలియచేయబడుతుంది. దయచేసి వర్షిణి మధురిమా ఇస్ సో బ్యూటిఫుల్. వేలేసింది కదా, అందుకని ఎంత అందంగా ఉన్నట్టుగా తెలియలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంగళసూర్ణ కార్యక్రమం జీవించు కాల పర్యంతము, జీవించు కాల మరణ దేవుని కొరకు, దేవుని కొరకు రక్షణ సైన్యములో, రక్షణ సైన్యములో యుద్ధము చేయుదుమని, యుద్ధము చేయుదుమని నేడు, నేడు ప్రమాణము,
ప్రమాణము చేసిన ప్రకారము చేసిన ప్రకారము ఇప్పుడు ఇప్పుడు నాకును నాకును నీకును నీకును జరిగిన జరిగిన వివాహ సంకల్పమునకు వివాహ సంకల్పమునకు గుర్తుగా గుర్తుగా ఈ మంగళ సూత్రమును ఈ మంగళ సూత్రమును నీ మెడలో కట్టుచున్నాను నీ మెడలో కట్టుచున్నాను కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వరువ స్వాగతం జీవించు కాల పర్యంతము మనము జీవించు కాల పర్యంతరము దేవుని కొరకు దేవుని కొరకు రక్షణ సైన్యములో రక్షణ సైన్యములో యుద్ధము చేయుదమని యుద్ధము చేయుదమని నేడు నేడు ప్రమాణము చేసిన ప్రకారము ప్రమాణము చేసిన ప్రకారము ఇప్పుడు ఇప్పుడు నాకును నాకును నీకును నీకును జరిగిన జరిగిన వివాహ సంకల్పమునకు వివాహ సంకల్పమునకు గుర్తుగా గుర్తుగా ఈ ఉంగరమును నీ చేతిలో నీ చేతికి పెట్టుచున్నాను నీ చేతికి పెట్టుచున్నాను నీ వేలికి పెట్టుచున్నాను నీ వేలికి పెట్టుచున్నాను థాంక్యూ వెరీ మచ్ కంగ్రాట్యులేషన్స్ కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని ఇరువురి కలయిక దే ఒకరికి ఒకరు నిలవాలని మనము జీవించు కాల పర్యంతము మనము జీవించు కాల పర్యంతము దేవుని కొరకు రక్షణ సైన్యములో యుద్ధము చేయుదమని యుద్ధము చేయుదమని నేడు నేడు ప్రమాణము చేసిన ప్రకారము ప్రకారము ఇప్పుడు ఇప్పుడు నాకును నాకును నీకును నీకును జరిగిన జరిగిన వివాహ సంకల్పమునకు వివాహ సంకల్పమునకు గుర్తుగా గుర్తుగా ఈ ఉంగరమును నీ చేతికి నీ చేతికి నీ వ్రేలికి నీ వ్రేలికి నీ వేలికి బహుగా అలంకరించుచున్నాను 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 గుడ్ ఐ వాంట్ టు రియల్లీ కంగ్రాచులేట్ యు నౌ యు కెన్ డు
తెలియచేయుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకుండునుగాక. ఆమేనని చెప్పండి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. దేవుడు మీ బంధువులను ఆశీర్వదించునుగాక. దేవుడు రక్షణ సైన్యమును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభు. రవితేజు, వర్షిణి, మధురిమ యొక్క వివాహ కార్యక్రమాన్ని చక్కగాను మర్యాదగాను జరిపించి ప్రభువ, మీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. వారిరువురు కూడా వివాహ వ్యవస్థలో జతపరచబడి ఉన్నారు. మీరే ప్రభువ
వారి కుటుంబ జీవితంలో నిర్మాణం చేయబోతుండగా అధ్యక్ష వహించి వారి ప్రతి అవసరతను తీర్చి వారి బలపరిచి మీరే ఘనత మహిమా ప్రభావములు పొందమని ఈ మనవులు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మాత్రం.
మనుషులకి ఇది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకి ఇది అసాధ్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. తర్వాత మ్యారేజ్ రిజిస్టర్ గారు మ్యారేజ్ సర్టిఫికెట్ ను బహుకరిస్తారు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, నిదురించి తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము, వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. మట్ట రవితేజు, ఏజ్ 28 ఇయర్స్, సన్ ఆఫ్ లేట్ సోమేశ్వరరావు, చంద్రకళ, రెసిడెంట్ ఆఫ్ ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్ డిస్ట్రిక్ట్. అండ్ మిస్ పెట్ట వర్షిణి మధురిమ, ఏజ్ 21 ఇయర్స్, డాటర్ ఆఫ్ మిస్టర్ వినోద్ కృపావతి, రెసిడెంట్ ఆఫ్ నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్, హ్యాస్ అగ్రీడ్ టు ఎంటర్ ఇన్ టు ద హోలీ మ్యాట్రిమోనీ అండ్ ఓపెన్ డిక్లేర్డ్ ద సేమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ and the church. Hence, in the name of the Father and of the Son and of the Holy Ghost and by the authority vested by to me by the Government of India, Section 6 and 9 of Indian Christian Marriage Act of 1872, I pronounce these two as husband and wife. This marriage is solemnized by me at Naina Gardens, Kokatpally, Hyderabad on 5th December 2018. Signatures: bridegroom ఎం రవితేజు, బ్రైడ్ వర్షిణి మధురిమ, విట్నెస్ సంతకం పెట్టిన వారు శ్రీ విజయ్ కుమార్ గారు ఫ్రమ్ హైదర్ నగర్, అండ్ సాక్షి రెండవ సంతకం పెట్టిన వారు జేమ్స్ సింగ్ గారు ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఈ సర్టిఫికేట్ బహుకరిస్తున్న నేను, మ్యారేజ్ రిజిస్ట్రార్గా మేజర్ డాక్టర్ డానిస్ శామ్యుల్ రాజ్, మ్యారేజ్ రిజిస్ట్రార్ గవర్నమెంట్ ఆఫ్ ది సాల్వేషన్ ఆర్మీ ఇండియా సెంట్రల్ టెరిటరీ. ఈ సర్టిఫికేట్ను ఈ బిడ్డలు ఎదుగురిస్తున్నాను. దయచేసి ఇరువురు స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన దైవజన్ యొక్క సమక్షంలో నాయన నూతన వధివరులను మీ కృపలో నాయన మీరు జ్ఞాపకం చేసుకుని నాయన మీరు ఫలించి అభివృద్ధి పొంది నాయన వారి మీరు ఏర్పాటు చేసినటువంటి గృహాన్ని
వారు బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమలు అంటూ వచ్చిన సహాయం దయచేవి. వేదిక మీద నా దైవ సేవకులను, కూడి వచ్చినటువంటి బంధువులను ప్రభా మీరు బహుగా ఆశీర్వదించి దీవించి ఇది మొదలుకుండి నిరంతరం వారి యొక్క అనుదిన జీవితంలో నీ మహోన్నతమైన ప్రేమ కృప దీవెన ఆశీర్వాదం దయచేసి కుమారులను కుమార్తెలను ప్రభా మీరు అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్ఠమైన నామంలో ప్రార్థించి వేడుకునుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఐక్యమత్యము ఇక్కడ చేరిన మనందరికీ ఈరోజు పరిశుద్ధ వివాహంలో జతపరచబడినటువంటి రవితేజు వర్షిణి మధురముకు సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరింపరు. ఒకవేళ చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు. మనమన సరిగిన దేవుడు తన బిడ్డనే. సభాధ్యక్షులు మేజర్ సిహెచ్ డానియల్ స్వామిల్ గారికి, వివాహ సందేశం అందించినట్టు మేజర్ ఎస్ సూర్యప్రకాశ్రావు గారికి, మిస్సెస్ సూర్యప్రకాశ్రావు గారికి, అలాగనే మరి మ్యారేజ్ చేసినటువంటి లెఫ్టినెంట్ కర్నల్ డానియల్ రాజు గారికి కూడా ప్రభు యేసుక్రీస్తునామములో, సభకు కూడా వచ్చిన మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తునామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి నూతనంగా జతపరచబడిన మరి రవితేజ కొరకై, అలాగనే వర్షిణి మాదిరి కొరకై మరి కొన్ని గ్రీటింగ్స్ చెప్పమని అడిగినప్పుడు దేవుని దాసునిగా మరి సహోదరులు వర్తమానం ఇచ్చినారు. ఆయన ప్రేమ గురించి చాలా మాటలు చెప్పినారు. అలాగనే మరి వివాహం జరిగిన పెద్దగా ఆయన కూడా ఈ యొక్క వివాహంలో ప్రేమ గురించి నాలుగు ఫండమెంటల్స్ చెప్తూ వచ్చినారు.